జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండల కేంద్రంలో ఏఐటీసీసీ సంస్థ ఈ రోజు దుప్పట్లు పంపిణీ కార్యక్రమం. ఉల్చల వెంకటరావు ఆధ్వర్యంలో 100 మందికి పైగా వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు, అనాథులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ గంగు హైమావతి, దామోదర్ రెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు గొల్ల వెంకటరాముడు హాజరయ్యారు. ఈ సందర్భంగా సిబిటీ ప్రిన్సిపల్ సురేష్ కుమార్ రాజేష్ మాట్లాడుతూ, దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి మాకు విదేశీ సంస్థల నుండి, క్రిస్టియన్ సంస్థల నుండి ఎవరు కూడా ఆర్థిక సహాయం అందించలేదు. మానవత దృక్పథంతో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలని యేసుప్రభు చెప్పిన మాటలను బట్టి స్వచ్ఛందంగా పంపిణీ కార్యక్రమం చేపట్టామన్నారు. ప్రతి ఒక్కరూ క్రీస్తు మార్గంలో నడుచుకోవాలని కోరారు. ఓకే సార్, నైట్ ఇట్లా ఉండండి, నైట్ అలా ఉండండి, అలా ఉండండి అమ్మా. సార్ వెయిట్ వెయిట్ సార్, వెయిట్ సార్, అమ్మాయి చూడండి కొంచెం తిరిగి అట్లా రాయిట్ అలా ఉండండి సార్. వీరే కవరేజ్ సార్, అమ్మాయి చూడమా ఇక్కడ వెనుక తీసుకోండి, ఉండండి సార్ కొంచెం. గుర్తించవాని సోదరుడెవరు, సోదరుడెవరు సహాయం చేస్తున్నావా నువ్వు క్రీస్తుకేదని?